నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా మంగళవారం శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఈ రోజు జైష్టమాస శుక్లపక్ష త్రవితీ తిథి రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం నక్షత్ర వర్జ్యం రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుండి రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత లేదు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం పది గంటల పద్నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రోజు మాస వినాయక చతుర్థి వినాయక భక్తులు ప్రతి నెలా వచ్చే శుక్లపక్ష చవితి రోజు వినాయక వ్రతం ఆచరిస్తారు ఈ రోజు ఉమా ఉపనిషత్తు హంసోపనిషత్తు ప్రకారం పార్వతీదేవిని ఉమాదేవిగా పిలుస్తారు పురాణ వచనం ప్రకారం ఉమాదేవిని సతీదేవిగా కూడా పరిగణిస్తారు ఈ రోజు ఉమాదేవి ఆవిర్భవం జరిగిన రోజు దేశంలోని చాలా ప్రాంతాలలో భక్తులు ఉమా వ్రతం అని జరుపుకుంటారు ఈ రోజు పూజకు కావాల్సిన వస్తువులు అన్ని సమకూర్చుకుని పార్వతీదేవిని పూజిస్తారు ఈ వ్రతం ఆచరి వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం లభిస్తుందని నమ్మకం పద్మ పురాణం ప్రకారం ఈ వ్రతం ని గుడవ్రతం అని కూడా పిలుస్తారు ఈ వ్రతంలో ఎక్కువ మొత్తంలో బెల్లాన్ని దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని జయదుర్గా వ్రతం అని పిలుస్తారు తమిళ సాంప్రదాయ పంచాంగాల ప్రకారం ఈ రోజు కదలీకేళీ వ్రతం అరటి చెట్టుకి వివాహిత స్త్రీలు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన సుఖ దాంపత్యం లభిస్తుందని నమ్మకం మంగళవారం నక్షత్ర కలయిక ఉన్న రోజు సముద్రాలలో నదులలో పుణ్య స్నానాలు చేయటం దాన ధర్మాలు చేయటం విశేష ఫలితాలను ఇస్తాయని పురాణ వచనం అంతేకాకుండా కుజగ్రహ దోషాలు నివృత్తి చేసుకోవటానికి శాంతి విధానాలు ఆచరించడానికి ఈ రోజు అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొని విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ వినాయక స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం